ఈ రూమ్లో ఒక సత్సాంప్రదాయంతో గేమ్ మొదలు పెట్టాలని ఇది సంకల్పించాం. ఎనీవే, దీని పేరు క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అట, యు విన్ బై ఎలిమినేషన్. ఇప్పుడు ఆట ఆడదాం అనుకుంటున్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు కదా మీరు, సీతాలు, డ్రీమ్స్, లవ్, డాజ్, శ్లోకం, రోహన్ అండ్ ఐ థింక్ స్మాల్ టౌన్ గర్ల్ విల్ కమ్ బ్యాక్, 6 పీపుల్, రైట్? సో ఈ 6లో మీరందరూ నన్ను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోకపోతే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాం. సో యాడ్ చేసుకున్నాక నేను మీ అందరిలో ఒకరికి, ఎవరో ఒకరికి, ఉదాహరణకు లెట్స్ ఏ శ్లోకంకి నేను ఒక మెసేజ్ కొడతాను, పిఎం కొట్టి, శ్లోకం యు ఆర్ ఇన్ ద హాట్ సీట్ అంటారు, జస్ట్ ఎగ్జాంపుల్. వచ్చినే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంటే. సో శ్లోకంకి కొట్టి నేను నువ్వు హాట్ సీట్లో ఉన్నా చెప్తాను. అప్పుడు నాకు శ్లోకం ఇదంతా పిఎంలో నడుస్తుంది. శ్లోకం నాకేం చెప్తుంది, నాకు ఒక క్వశ్చన్ ఇస్తుంది, మీకు ఇష్టమైన మనిషికి మీరు ఏం చేయగలుగుతారు, అదే ఏదో క్వశ్చన్ ఇస్తుంది. ఇస్తే నేను దాన్ని మెయిన్లో పేస్ట్ చేస్తాను. ఎవరు హాట్ సీట్లో ఉన్నారన్నది నేను చెప్పాను, హాట్ సీట్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పారు. సో ఐ బేసికలీ జస్ట్ పేస్ట్ ద క్వశ్చన్ దానికి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ, ఇప్పుడు 6 మంది వస్తారు కదా, హాట్ సీట్లో ఉన్న వాళ్ళని తీసేస్తే మిగతా 5 మంది నాకు ఆన్సర్స్ పంపిస్తారు. నేను ఆ ఆన్సర్స్ అన్నీ క్లీన్గా ఉంటే నేను అన్నీ పేస్ట్ చేస్తాను, కానీ ఎవరు ఏ ఆన్సర్ రాశారు అన్నది నేను చెప్పాను. సో బేసికలీ యూ పేస్ట్ నథింగ్ ఇన్ ద రూమ్. చాలా సింపుల్ రూల్, ఆడేవాళ్ళు ఎవరు, దే డోంట్ పేస్ట్ ఎనీథింగ్ ఇన్ ద రూమ్, దే ఓన్లీ సెండ్ ఇట్ టు మీ, నేను ఐ విల్ కంట్రోల్ ద మెయిన్ రూమ్ ఫ్లో అన్నమాట. సో నేను పేస్ట్ చేస్తాను. చేసినప్పుడు ఈ తను చూసి ఈ హాట్ సీట్లో ఉన్న వాళ్ళు సీట్లో నిప్పులు వస్తారా ఏంటి, ఆన్సర్స్ పిఎంలో. అవును, ఆన్సర్స్ కూడా పిఎంలో చెప్పాలి. క్వశ్చన్ ఏమో హాట్ సీట్లో ఉన్న వాళ్ళు పిఎంలో నాకు చెప్తారు, నేను మెయిన్ రూమ్లో పేస్ట్ చేస్తాను, మీరందరూ నాకు ఆన్సర్స్ పిఎంస్లో ఒకరి తర్వాత ఒకరు చెప్తారు. అప్పుడు నేను ఆన్సర్స్ అన్నింటినీ పేస్ట్ చేస్తే హాట్ సీట్లో ఉన్న అతనో ఆమెనో దాన్ని చూసి 5 ఆన్సర్స్లో 4 సెలెక్ట్ చేస్తుంది, ఒకటి సెలెక్ట్ చేయదు. ఆ సెలెక్ట్ చేయని వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అప్పుడు నేను వాళ్ళ పేరు చెప్తాను, వాళ్ళు దే హ్యావ్ టు పుట్ దేర్ హ్యాండ్స్ డౌన్ అండ్ బేసికల్లీ బీ అవుట్ ఆఫ్ ద గేమ్. సో మిగతా 5 మిగిలి ఉంటారు కదా, అందులో నేను మళ్ళీ ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను ఆ హాట్ సీట్. అదే, సో చాలా సింపుల్ రూల్ ఏంటంటే, మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే నాకు పిఎంలో చెప్పండి, పబ్లిక్ అనౌన్స్మెంట్ మాత్రం నేను చేస్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్పాలా, ఏమిటి చెప్పేది, చెప్పిందే చెప్తూ చెప్తూ పోవడానికి ఇదేమన్నా పురాణ కాలక్షేపమా, ఒక గేమ్ అంతే.